కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది అధికార బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులను తమ కనుసన్నల్లో ఉంచుకొని ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు చెరువులు కుంటలనే తేడ లేకుండా తమ పేరిట పట్టాలు చేయించుకుంటున్నారు ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అధికారుల అలసత్వం అక్రమార్జనం మూలంగా చెరువులు యథేచ్ఛగా అన్యక్రాంతమవుతున్నాయి మండలంలోని సింగరాయ్పేట ఊరచెరువు శిఖం భూమిలోని సుమారు పది ఎకరాల సీలింగ్ భూమిని తపాలాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారు భూమిని తమ కొడుకుల పేరిట అక్రమంగా పట్టా చేసుకున్నారు గ్రామంలోని సర్వే నెంబర్ నూట నలభై ఏడులో సుమారు అరవై ఎకరాల తమ సొంత భూమిని గ్రామ అవసరాల నిమిత్తం యాభై ఏళ్ల కింద గ్రామ జమీందార్ లక్షేటిపేత మాజీ ఎమ్మెల్యే జీవి పీతాంబర్రావు చెరువు కోసమిచ్చారు ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో సుమారు పది ఎకరాల వరకు ఆర్వ్ఆర్ కింద గ్రామస్తులకు పతాలందజేశారు మిగతా యాభై ఎకరాల వరకు చెరువు విస్తరించి ఉంది చెరువు చుట్టుపక్కల వారు తలపాపం పాపం తిలా చందంగా ఇలా ఇంత ఆక్రమించుకున్నారు ఆక్రమణకు గురైంది పోను ప్రస్తుతం నలభై ఎకరాల్లో చెరువు విస్తరించి ఉందని మత్స్యకారులు చెబుతున్నారు చెరువును ఆక్రమించుకోవటానికి ఇక్కడి రైతులు కొంతమంది దొంగ పట్టాలు చేసుకున్నారు వాళ్ళను కొద్ది అంత చర్యలు తీసుకోమాలని కోరుతున్నాము ఎకరాలు రెండెకురాలు ఎకరాలు కబ్జా చేసుకున్నారు ఈయల్లా మళ్ళా కొంతమంది కొత్తగా ఒక్కొక్కరు హైదెకురాలు రెండెకురాలు మూడెకురాలు వాళ్ళ ఇష్టమైనట్టు పట్టాలు చేసుకుంటున్నారు వీధిని కాపాడాలని కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని అందరిని వేడుకుంటున్నాం కాకపోతే మాత్రం ఇది చెయ్యకపోతే మేము కలెక్టర్ ఆఫీసు ముంగట ధర్నా చేసుటానికి మేము సిద్ధంగా ఉన్నాం గ్రామ మత్స్యకారులు సొసైటీగా ఏర్పడి చెరువులో చేపల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు చెరువు ఆయకట్టు ద్వారా యాసంగిలో సుమారు నూట యాభై ఎకరాల వరకు సాగుతోంది ఇదిలా ఉండగా తపాలాపూర్ గ్రామానికి చెందిన శ్రీపతి రమణ ఐదు ఎకరాలు నయనాల విజయ్ కుమార్ రెండు పాయింట్ రెండు ఎకరాలు తాండ్ర కళావతి పేరిట రెండు పాయింట్ రెండు ఎకరాల సీలింగ్ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారు ఈ భూమి పేరుతో బ్యాంకు రుణాలు సైతం పొందడం గమనార్హం విషయం ఆలస్యంగా బయటికి రావడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది రెండు వందల ఎకరాల దాకా సాగవుతుంది చెరువు కింద అలాంటి చెరువుని ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము రాజకీయ నాయకులు ఆ భూమిని కబ్జా చేసినట్టు మేము ఈరోజు వార్తను చూసి ఈ ఊర చెరువు యొక్క భూమిని కాపాడాలని అధికారులను అదేవిధంగా ఉన్నతాధికారులకు ఈ దృష్టిని తీసుకెళ్లాలని మేము మా గ్రామ ప్రజలందరం కూడా కోరుతున్నాము అదేవిధంగా కబ్జా చేసినటువంటి వారికి ఎవరైతే సహకరించారో వారిపైన కూడా తగిన చర్యలు తీసుకొని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము గ్రామస్తులందరం కూడా సింగపేటగా చెల్లి అందరము డిమాండ్ చేస్తున్నాం చెరువు కబ్జాకు గురైందన్న విషయం తెలియగానే గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అక్రమార్కులపై చర్యలు తీసుకొని చెరువును కాపాడాలని విన్నవించారు కానీ గ్రామస్తుల ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు రోజు రోజుకు ఆక్రమణలకు గురవుతున్న చెరువును కాపాడాలని సింగరాయపేట గిరిజనులు తపాలాపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు రెండు గ్రామాలకు కల్ప తరువుగా మారిన చెరువును సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఆ చెరువును దొబ్బుకుంటారు వస్తారు దొబ్బుకుంటు రాగానే రాజకీయ నాయకులు పట్టా చేసుకున్నారట చేసుకున్నట్టు మాకు తెలిసింది తెలితే మేము ఎలా వచ్చి చెరువు చూసినాం ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది చెరువును అందరూ రైతులు అందరు వచ్చి కాపాడాలి ఇది న్యాయమా అన్యాయమా అని ఆయన అధికారుల అండతోనే బీఆర్ఎస్ లీడర్లు రెచ్చిపోతున్నారు నయానో భయానో ఇచ్చి భయపెట్టి భూములను ఆక్రమిస్తున్నారు చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లను అదుపు